జస్ట్ నేను ఇప్పుడు ఇంట్రోలో మాట్లాడినట్టు తన ప్రేమ నిన్ను మంచివాడిగా మార్చిందా లేదా చెడ్డవాడిగా మార్చిందా? మంచివాడిగా మార్చింది. మంచివాడిగానే మార్చింది. ఓకే, ఫస్ట్ లవ్ స్టోరీ తెలుసుకోవాలని నాకు కూడా ఉందన్నమాట. కాకపోతే కొంచెం సస్పెన్స్ పెట్టి కొంచెం ముందు తెలుసుకుందాము. ఫస్ట్ అయితే అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఏం చేశారు, ఏం చదువుకున్నారు, మీ లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మాది వికారాబాద్ అక్క, అంటే మా ప్రాపర్ ఫతేనగర్. చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే ఫతేనగర్లో ఉంటుండే. కొంచెం వేరే ఇష్యూల వల్ల ఇంకా వికారాబాద్ కి షిఫ్ట్ అయిపోయినా. మీ ఫ్యామిలీ మొత్తం? ఫ్యామిలీ మొత్తం వికారాబాద్ లో ఆలంపల్లి. ఆలంపల్లి అక్కడ దర్గా ఆలం సయ్యద్ బాబా అని చెప్పి దర్గా, అక్కడ పుట్టినా అని ఆ దేవుని పేరు నాకు పెట్టేదాన్ని. అక్కడ నుంచి మళ్ళీ మేము ఇక్కడ 2009 లో మళ్ళీ హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయినాం. అంటే అది విలేజ్, పెద్దగా చదువుకోలే, పెద్దన్న కానీ మేము ఎవరన్నా సరే పెద్దగా చదువుకోలే. సో అట్లా అని చెప్పి మమ్మీ ఏం చేసిందంటే, వద్దు ఇక్కడ ఉంటే ఇదే అవుతుంది, ఎర్ర మట్టిలో మనం ఏం చేయలేము, అక్కడ ఇక్కడ మళ్ళీ మా చుట్టాలందరూ హైదరాబాదే కదా. సో అట్లా అని చెప్పి 2009 లో ఇక్కడికి వచ్చేసినాం అంట మేము. 2009 లో చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే, మేము మాది మా అమ్మమ్మ వాళ్ళ గల్లి వీళ్ళ గల్లి ఆపోజిట్. ఓహో, దగ్గర దగ్గరే. దగ్గర దగ్గర కాకపోతే వీళ్ళ తాత భయానికి మేము అటు పోకపోతుండే. వీళ్ళ తాత ఫుల్ సీరియస్ క్యాండిడేట్ జరా, అయితే పోకపోతుండే నార్మల్ గా అట్లానే. తర్వాత మేము రూము అంటే ఫస్ట్ నెంబర్ అంటే 2 నెంబర్ 13 నుంచి 2 నెంబర్ 3కి వెళ్ళినాం మళ్ళీ. అంటే కొంచెం వీళ్ళ ఇంటి సైడ్, వీళ్ళు కూడా అప్పటికి అది వీళ్ళకి ఓన్ హౌస్ ఉండే, అది సేల్ చేసి వీళ్ళు రెంట్ హౌస్ కి వచ్చేసారు. ఇంకా అట్లా అట్లా ఐ కాంటాక్ట్ అట్లా ఫస్ట్ లో స్టార్టింగ్ లో మేడం దేగలే నన్ను. అంటే నేను ఏం చేస్తున్నా అంటే వీళ్ళ ఇంటి ముందట్నే ఇంకా చిల్లర వేషాలు వేసుకుంటా అందరు. మీ ఇంటి చుట్టూరా? అంటే ఆ ఇన్నర్ ఫీలింగ్ లేమని తిట్టుకునేదానివి? అంటే అప్పుడు అప్పుడే నేను 2016-2017 లోనే తాగేసి ఉంటుండే మందు. బాగా తాగేవాడివి అప్పటి నుంచి ఫుల్. నా ముందు ఇట్లా నార్మల్ గా గల్లీ ఉంటది, అక్కడే నించోని అక్కడే తాగేస్తుండే. ఇంత చిల్లరగా ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనే ఫీలింగ్ లో ఉండే. సో అప్పుడు అంత పట్టించుకోలేదు. బట్ ఎలా స్టార్ట్ అయింది మరి మీ ఇద్దరికి? అది అయిపోయిన తర్వాత ఇంకా మేము మా తాత ఎక్స్పైర్ అవడం వల్ల కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత వేరే ఫ్రెండ్ వచ్చి ఇట్లా నీకోసం ఇంత ఇది చేసిండు, నువ్వు పట్టించుకోవట్లేవని ఇంత సఫర్ అయినాడు. అంటే నేను ఇప్పటికీ అట్లా అంటే ఈమె వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను అదే మైకంలో ఉన్నారు వెళ్ళిపోయింద్రా భయ్ అని చెప్పి, అంటే వేరే ధమాకా ఏం లేదు. ఇంకా అప్పుడు ఈమె పోయిన తర్వాత ఇంకెక్కువ తాగుతుండే నేను. అప్పుడు ఎట్లాంటి ఇంట్లో మాట వినకపోతుండే అక్క, అసలు సరే చెప్పినావు సరిపో అట్లా అంటే ఆవారాలా ఆవారాగా. మధ్యాహ్నం 2 గంటలకి బయటికి వస్తే మళ్ళా మబ్బులు వస్తుండే 5:30-6 గంటలకి. అందరూ చిక్కుడు కట్ట ఊడ్చే టైమా నేను ఇంటికి పోతుండే, మొత్తం బయటనే ఉంటుండే. ఇక సరే అని చెప్పి ఈమె వెళ్ళిపోయింది అటు చేసి ఇలా ఫ్రెండ్ కాంటాక్ట్ అయితే ఆమె ఒకసారి మాట్లాడిపించి. అప్పుడు కూడా ఎట్లా అంటే లాక్డౌన్ ఫస్ట్ లాక్డౌన్ వచ్చిందా, లాక్డౌన్ కి ముందు నేను ఎక్కడ అంటే మన అన్న వాళ్ళు అప్పుడు అదిరింది షో చేస్తారు భాస్కర్ అన్న సద్దం అన్న వాళ్ళు, నేను వాళ్ళతోటే ఉన్నా, వాళ్ళ ఫ్లాట్ లోనే ఉన్నా నేను, వాళ్ళతోటే ఉన్నా. అయితే ఇట్లానే నేను మెసేజ్ చేసిన అంత అయిపోయి, అంటే నైట్ కూర్చొని నేను అప్పుడు వేరే బ్యాచ్ తోటి వెళ్ళిన ఇక్కడనే ఇసుగుడల్నే వేరే దగ్గర రూమ్ లో కూర్చొని తాగినాం అంత అయిపోయింది. నేను వెళ్ళి అనుకున్నా, నేను రిక్వెస్ట్ నాకు అటు నుంచి వచ్చింది, నేను పెట్టాలి అటు నుంచి వచ్చింది. మాట్లాడితే తెలుస్తుంది కదా ఇంకా నీ మైకంలోనే ఉన్నాడు అంటే ఓకే సరే ఒకసారి కాల్ చేసి మాట్లాడదాము, అందులో నుంచి బయటికి రాంటే వద్దు ఇప్పుడు అది అని చెప్పేసి మాట్లాడదాము అన్న ఇంటెన్షన్ తో ఫాలో చేస్తే అప్పటికి మా ఫ్రెండ్ అయినా మాట్లాడుకుంటున్నా. అంటే తండ్రి లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అనేది అట్లా అయిపోయింది అక్క. ఇక అయిపోయిన తర్వాత ఇక మాట్లాడుకుంటా నేను ఒక క్వశ్చన్ అడిగా, లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అని. అప్పుడు ఎట్లా అంటే వీళ్ళ గల్లీ దగ్గర నేను ఎట్లా అంటే మీకు సెక్యూరిటీ గార్డ్ లేకుంటుండే, రాత్రి వీళ్ళ మమ్మీ వాళ్ళు వీళ్ళు నార్మల్ బయట కూర్చుంటారా కరువుల పైన, నేను మెల్లగా ఇటు సిగరెట్ తీసి ఇటు పొగ ఇటు ఉంటుండే. కాకపోతే అక్కడనే ఉంటుండే, ఈమె ఇంట్లోకి పోయేదాకా అట్లనే ఉంటుండే. ఈమె పైకి ఇట్లా వచ్చిందంటే గల్లీలో చిన్న చిన్న పిల్ల ఇలా తమ్ముడు నా వెనకనే ఉంటుండే, చిన్నగా ఉండేవాడు అప్పుడు, చాలా చిన్నగా ఉండు అన్న 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 అనుకుంటే మా దోస్తులు ఎక్కిరిస్తుండే వాళ్ళ తమ్ముడిని, ఏ అన్న కాదు బే బావ అవుతుంది అంటే గమ్మునుండరా వెళ్ళి ఎన్నుకొని పెంటలు అయితే మళ్ళీ అని చెప్పి వాళ్ళని ఇటు మేనేజ్ చేసుకుంటా చేసుకుంటా ఇలా మమ్మీ కొంచెం నాతో మాట్లాడుతుంది అప్పటికి, చిన్న 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 అని చెప్పి మాట్లాడుతుంది. కాకపోతే ఇదంతా తెలియదు, తెలుసు ఒప్పుకుంటారా తల్లి వెళ్ళగొడుతున్నారు బయటికి. అప్పుడు వీళ్ళ ఇంటికి పోతుండే నేను వీళ్ళ డాడీతో అట్లా మాట్లాడు అంటే నార్మల్గా మాట్లాడు తెలియదు ఇదంతా.
అట్లా అట్లా ఇక విలేజ్ కెళ్ళిన తర్వాత తెలియదు. నేను విలేజ్ కెళ్ళిన తర్వాత ఇలా గురించి మొత్తం క్లారిటీగా ఒక ఫ్రెండ్ వచ్చి చెప్పడం వల్ల ఓకే ఇంకా అట్లా ఉండడం ఎందుకు అంటే నా వల్ల ఎందుకు తను సఫర్ అవ్వడం అన్న దాంతో ఫాలో అంటే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నావా? అనుకున్నా కాలే అది, నేను అయస్కాంతం పెట్టి గుంజేసిన నాది అట్లా అయిపోయింది. దాని తర్వాత మేము రిలేషన్లోకి వచ్చిన తర్వాత ఇంకా చాలా డీప్లోకి వెళ్ళిపోయినాం. అక్క కాల్ మాట్లాడంగా చాలా అంటే చాలా డీప్లా, చాలా అంటే కొంచెం మేమే కొంచెం అటు చేసి చేతులు గీతులు మొత్తం పోసేసుకుంటాడు సర్కిట్లా. ఓకే మొత్తం అవే ఉంటాయి చేతులకి. ఓ గాడ్ ఓకే చేతులకి. ఇది వీడేమో 9 కుట్లు ఉంటాయి, ఏళ్ళు మొత్తం ఇట్లా ఊసిపోయిన ఉండే. అంటే నేను దాగిన సీసా నాకు కోపంలా కొట్టేసిన ఇట్లా మందు బాటిల్ కోసేసి ఇలా వెళ్ళిపోయిన ఉండేది. లాక్డౌన్ టైంలో హాస్పిటల్ అన్ని బంద్ ఉండే, నేనేమో చేయబట్టుకోలేదు. అంటే ఆ సిచువేషన్ రావడానికి ఏంటి రీజన్? రీజన్ అంటే ఒక మ్యారేజ్ కు వచ్చిన మా మామ ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత తను ఏమన్నాడు అంటే నార్మల్ గా ఫ్యామిలీ కొంచెం మమ్మీ డాడీ డిస్టర్బెన్సెస్ వల్ల మ్యారేజ్ చేసేస్తాం నీకు అట్లా ఇట్లా అంటే బై మిస్టేక్ అంతా నేను డిస్కస్ చేసిన ఇట్లా అంటున్నాను మరి ఇట్లా అని చెప్పేసి అంటే నేనేమన్నా అంటే వద్దు నువ్వు ఇమీడియట్లీ ఇప్పుడు ఏడున్నావు చెప్పు, నేనైనా వస్తా లేకుంటే నేను ఇంటికి వెళ్ళిపో. ఇట్లా వెళ్ళిపోతావు నాకు తెలియదు, నువ్వు ఫస్ట్ ఆడికెళ్ళి. ఇప్పుడు అక్కడ ఉంటే ఇంకా మాట మాటలా ఎవరినొకరు అంటిస్తే నేను ఆగమవుతాడు. నా బాధ నాది పోపు అంటే సరే వద్దా నేను పోను అని చెప్పింది. అప్పటికి నేను మా అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నా, అప్పటికి తీసుకొచ్చి నేను మందు అంటే ఈమెకి నేను మందు మానేసిన అని చెప్పిన అప్పటికే. కానీ నేను డైలీ తాగుతా, ఆమెకు తెలియదు. సిగరెట్ తాగుతా మందు తాగుతా, సిగరెట్ మందు రెండు అలవాటు అక్క. పాన్ తింటా నేను, పాన్ తింటా. ఆమెకి ఏం తెలుసు అంటే సిగరెట్ మందు అట్లాంటివి ఏం తాగాడు అని చెప్పి తెలుసు. మ్యారేజ్ కాకముందు నేను అట్నుంచి మేము కల్వానికి వస్తుండే, నాకు మధ్య మధ్యలో కల్వానికి వస్తుండే. ఆ 2 డేస్ ఏం తినకుండా ఏం తాగకుండా అట్లానే ఉంటుండే. మమ్మీని వచ్చినావు కదా ఇప్పుడు వచ్చినావు ఖుషిలో ఒక్క సిగరెట్ తాగుతాను అని చెప్పి ఆమె ముందు ఒక్కరు సిగరెట్ అని చెప్పి ఆ ఉన్నంత సేపట్లో డబ్బా సిగరెట్లు తాగుతుంది. అబ్బా ఎంత బాగా మారిపోయిండు నా కోసం, ఇంత బాగా మారిపోయిండు అని చెప్పేసి నేను ఫీల్ అవుతుండే. చేసేటువంటి వెనకాల చేస్తుంది అట్లా అని చేసి ఇక తర్వాత ఈమె ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేసింది అక్క. ఈమె సూసైడ్ అటెంప్ట్ చేసే ఒక 1 మినిట్ ముందు ఏం పెట్టిందంటే నేను ఇంట్లో ఉన్నాక అప్పటికి నేను ఇంట్లో ఉంటే కాల్ మాట్లాడకపోతుండే, కాకపోతే నైట్ మొత్తం బిల్డింగ్ మీద కూర్చొని ఫోన్ మాట్లాడుతుండే. ఈమె తోటి ఈమె కూడా అంతే దుప్పటి కప్పుకొని ఫోన్ మాట్లాడుతుండే నాకు. ఓకే ఇలా బెడ్ పైన అయితే ఇది బెడ్ అనుకోక కింద వాళ్ళ మమ్మీ అనుకుంటుంది ఫ్యాన్ వేస్తే పైన గట్టిగా దగ్గిన అరిచిన అసలు వినిపించదు. ఈమె ఇటు సైడ్ వేసి ఫోన్ మాట్లాడుతుంది గట్టిగా మాట్లాడితే మమ్మీ కింద ఉంది అంటుండే. అట్లా అట్లా కొన్ని క్రేజీగా అయినాక దాని తర్వాత ఈమె సూసైడ్ అటెంప్ట్ చేయగానే వీళ్ళ తమ్ముడికి నేను సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది వీళ్ళ సంథింగ్ వీళ్ళ చుట్టాలనే పేరు వద్దు వీళ్ళ సొంత వాళ్ళే బయట వాళ్ళు కాదు సమ్ ఒక మాట అన్నారు ఈమె ఏమని ఏదో అంటే నార్మల్గా అప్పటికి మమ్మీ డాడీకి డిస్టర్బెన్సెస్ వచ్చి మమ్మీ హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు, డాడీ అక్కడే పెట్రోల్ బంక్ లో జాబ్ చేస్తున్నారు, నేనేమో నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో, తమ్ముడేమో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా వాడంటే చిన్నవాడు కాబట్టి ఎవరేమన్నా తీసుకోవాలి. ఇప్పుడు ఒక లేడీ వచ్చి అంత లాంగ్ వెళ్ళి హస్బెండ్ని పిల్లల్ని వదిలేసి వెళ్ళి చేస్తుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు, అవన్నీ నేను తీసుకోలేకపోయినా. మా మమ్మీ ఎందుకు ఇట్లా అంటున్నారు అనే దానికి ఇంకా అదే డిప్రెషన్లో ఉండి చాలా మమ్మీ ఇట్లా వచ్చేసే అంటే రాలేదు. అదే ఉన్నా ఇంకా ఒక పర్సన్ ఇంకా తన పేరు వాళ్ళది వాళ్ళు ఉంటే ఇంకా ఈమె కాల్స్ మాట్లాడడం ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని అప్పుడే కొంచెం ఇంట్లో తెలవడం తెలిసింది. ఆమె ఇష్టరాజ్యంగా ఆమె ఇట్లా చేసుకోవాలి ఉంటుంది, ఇంకా ఉండదు ఇట్లా చేసుకొని వెళ్ళిపోతుంది అట్లా ఇట్లా అని చెప్పేసి ఇంకా రూమర్స్ అన్నీ ఎట్లా వస్తాయి ఒక అమ్మాయి గురించి. ఓకే అంటే మీ లవ్ మ్యాటర్ నువ్వు చెప్పావా ఆటోమేటిక్గా అది తెలిసిపోయింది వాళ్ళకి? చెప్పలేదు, కాల్స్ మాట్లాడుతుంటే తెలిసింది అట్లా అని చెప్పేసి అనేసరికి అరే ఏంటి ఇట్లా నేను ఏం చేయకపోయినా నన్ను ఇంతగానం బ్లేమ్ చేస్తున్నారు అన్నది నచ్చక మళ్ళీ మీ పాప ఇట్లా చెడిపోతుంది అన్నది నేను తీసుకోలేకపోయినా. సో అట్లా అని చెప్పేసి ఇంకా నెయిల్ పాలిష్ తాగేయడం వల్ల ఇంకా కొంచెం ఒక్కటే సెకండ్ అక్క నేను కాల్ మాట్లాడినా అప్పటికి కాల్ మాట్లాడినా కాల్ కట్ చేసేసిన నేను ఫ్రెష్ అవుతా ఏదో చెప్పినా నేను వచ్చి చూసేవారు ఆ మెసేజ్ ఉంది నేను ఉంటా నేను చనిపోతున్నా జాగ్రత్తను అని చెప్పి మెన్షన్ చేసింది. నేనేం చేసిన అప్పుడు స్క్రీన్ షాట్ పెట్టుకున్నారు, స్క్రీన్ షాట్ పెట్టుకొని అది నాకు తెలుసు కదా అక్క అంటే ఆమె ఏ టైంలో ఎట్లుంటుంది ఏంది ఆమె మాట మాట్లాడితే ఎవరైనా ఏమన్నా అన్నారని నేను అడిగేస్తుంది. ఎక్కువ ఇట్లా ఏమైనా మాట్లాడితే ఎందుకు ఏమైనా హ్యాపీనెస్ నేను అడిగేస్తుండే, తెలుసుది ఒక లవ్ అన్నప్పుడు. సో నేను స్క్రీన్ షాట్ తీసి నేను పెట్టేసుకున్నా అప్పుడే నాకు టెన్షన్ అవుతుంది. ఏమే ఫోన్ స్విచ్ ఆఫ్ అలా తమ్మునికి అందరికీ ఫోన్ చేసిన తర్వాత తమ్ముని ఫోన్ చేసి అన్న ఇట్లా అక్క నేను పోలీస్ ఆవేశం ఏం చేయాలి అర్థమవుతలే, నేను హైదరాబాద్లో ఏమి కరీంనగర్లో నాకు పోదామన్నా మినిమం టైం పడుతుంది. తర్వాత ఇంకా వీళ్ళ చుట్టాల దాంట్లోనే వేరే ఒక అక్క ఉంటుంది అక్క అంటే నాకు వరుసకి తినేది రాను
చాలా సపోర్ట్ చేసింది అక్క. అసలు ఆమె ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే మాకు ఇరికిచ్చేస్తుంది. ఈమె ఇటు వచ్చే ఒక 1 సెకండ్ ముందు కూడా నేను చాలా ఆమె మనకు హెల్ప్ చేసింది, చాలా హెల్ప్ చేసి పేరు చెప్పా అక్క, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి వాళ్ళకి గొడవ అవుతుంది. చాలా హెల్ప్ చేసింది. సో ఇట్లా వచ్చేసింది, నేను వాళ్ళ మమ్మీకి కాల్ చేసిన, కాల్ చేసి ఆంటీ ఇట్లా అలా మాట్లాడుతున్నాను నేను, అంటే నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు అని, నీ వల్లనే ఇట్లా అవుతుంది అది ఇది అని చెప్పి అంటే ఏమనలే, గమ్మున అప్పటికి తాగేసి నా చేతులు ఇట్లా అన్నానికి వస్తలే, మొత్తం ఈ కట్ అయిపోయినాయి, హ్యాండ్స్ కట్ అయిపోయినాయి మొత్తం అప్పటికి. నాకు పిచ్చి అంతే, అది నేను రక్తం చూడాలంటే చూడాలంతే, ఏమే లైన్ లో పెట్టి నువ్వు కాల్ కట్ చేసిన అందరికి ట్రాన్స్ఫారం వచ్చేసి అంటుండే ఇంకా సరే అని చెప్పి అట్లానే ఇక చేసుకుంటా చేసుకుంటా ఇక పెళ్ళి అయిపోయిందక్క. మొత్తానికి ఈమె ఒక వచ్చే 1 డే ఈమె హాస్పిటల్ నుంచి వచ్చేసిందక్క, వీళ్ళ మమ్మీకి వీళ్ళ తమ్ముడికి చెప్పినా నేను, మీ అక్క ఏ రోజైతే హాస్పిటల్ నుంచి మీ ఇంట్లో అడుగు పెడతారా, 2nd డే మా ఇంట్లో ఉంటుందా, పెళ్ళి అయిపోతుంది అని చెప్పిన. ఆడ ఏ జోక్ చేస్తుండే మనోడు అన్నట్టు అనుకున్నట్టుండు. వచ్చింది 2 డేస్ లా చెప్పేసిన. వీళ్ళ తమ్ముడు మీ లవ్ కి సపోర్టా? సపోర్ట్ అని ఏం కాదు వాడు, అది అంటే నేను ఇక్కడ ఎట్లున్నా మనకి తెలుసు కదా, రోడ్ మీద పోయటం నీకు అంతుండే ఎట్లా, ఏమరా ఇవ్వని చూస్తున్నా అని చెప్పి వెళ్ళిపోతున్నా, టైం పాస్ లో ఇట్లా మైండ్ సెట్ అట్లనే ఉండే అట్లా, అందుకని చెప్పి ఇక మనకి అన్ని తెలుసు, కొన్ని కొన్ని వాడు కూడా అన్నిట్లో కదా పెట్టిన పుల్లలు పెట్టిన ఆడు కూడా. సో అట్లా అట్లా అయిపోయింది, ఈమె హాస్పిటల్ నుంచి రాగానే ఇంకా చెప్పిన ఇట్లా ఇట్లా మమ్మీ తీసుకుంటా అంటే, ఈమె కూడా నాకు ఏం అడగలే, రావాలా అని అంటే వచ్చేసి అని చెప్పిన అంతే. నా జోబులో రూపాయలు లేవక్క, నాక పెద్దగా అప్పటి నుంచి అన్న దోస్తుల సపోర్ట్ అంతగా వచ్చేద్దాం అని అయితే అనుకోలేదు. కానీ అక్కడ ఏమైపోయింది అంటే ఫోన్ లో మొత్తం మా ప్రీవియస్ చాట్ మొత్తం, అది ఏం చేసిరంటే నా వల్లనే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసిరని క్రియేట్ చేసిరా, అంటే వాళ్ళ మీద రాకుండా నా మాట అన్నారు, అదే పర్సన్ అట్లా చేయడం వల్ల ఇంకా అలా నేను చేసిందే నేను ఏం చేయను దానికి నన్ను ఇట్లా అన్నారు అని సేమ్ మళ్ళీ అదే తీసుకొచ్చి మళ్ళీ అదే చెప్తున్నారు కదా, ఇంకా నాకు నచ్చలే. సరే మీరు ఇట్లానా ఎట్లా అనుకుంటున్నారు కదా, మా మమ్మీకి 2 డేస్ ముందే నేను క్లారిటీ ఇచ్చేసిన, సరే ఇంతగానం చిన్నప్పటి నుంచి అన్ని ఫేస్ చేస్తూ చేస్తూ నేను ఇక్కడి వరకు వచ్చా, అన్ని ఏదైతే ఉందో స్కూల్ డేస్లో కానీ చిన్నప్పుడు కానీ, నార్మల్గా చిన్నప్పటి నుంచి అయినా మమ్మీ ఒక దగ్గర ఉంటే ఫాదర్ ఒక దగ్గర ఉండడం, నేను నానమ్మ వాళ్ళ దగ్గర ఉండడం, మమ్మీ తమ్ముడు అమ్మ వాళ్ళ దగ్గర ఉండడం, అన్ని ఫేస్ చేస్తూ వచ్చిన, ఎప్పుడు నెగిటివిటీ, ఎప్పుడు లైఫ్లో హ్యాపీనెస్ అనేది అసలు లేదు. అంటే మీ అమ్మగారు నాన్నగారు సరిగ్గా ఉండరా? అంటే నార్మల్గా ఇంకా డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఇంకా ఇంకెక్కువ అనమాట మా ఇంట్లో, ఇంకా పిల్లలకి గురించి ఆలోచించి అంతా చేసి, ఇప్పటి కూడా లేదు, ఇప్పుడు కూడా సపరేట్ అయిపోయి ఉన్నారు. నేనేమనుకున్నా అంటే అట్లీస్ట్ నేను వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటే ఇవన్నీ కొంచెం దగ్గరకు వచ్చేసి, అరే మీ వల్ల మీరు ఇట్లా గొడవలు పడడం వల్ల మీ పాప వెళ్ళిపోయింది అంటే అప్పుడైనా మారుతారేమో, అప్పుడైనా బాగుంటారేమో అన్న ఇంటెన్షన్తో సరే మమ్మీ తినే చెప్పిండు, నువ్వు ఇట్లా వాళ్ళ కోసమే చేస్తున్నావు నువ్వు దగ్గరకు వచ్చే వచ్చేసి అప్పుడైనా వాళ్ళు పరువు కోసం కలిసి ఉంటారు కదా అని చెప్పేసి అంటే, అరే ఇదేదో వర్కౌట్ ఎలా ఉంది కదా, సరే నా లైఫ్ ఎట్లాగో ఇట్లానే అయిపోయింది, దానే నాకు కావాలనుకుంటున్నా నేను, ఇంకా తన దగ్గర ఉంటే చాలు, తర్వాత ఏం వెళ్తే ఏమవుతుంది అది ఏం ఆలోచించలేదు, సరే ఓకే వెళ్తాము వస్తా అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా నెక్స్ట్ డే వెళ్ళిపోయినా.